ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా సీతారామ ప్రాజెక్టు దగ్గర నిర్మించే పవర్ ప్రాజెక్టుకు గుద్దుకున్న భూములు కూడా రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ భూములు గుద్దుకున్నారు. ఆ నుంచి మిరపకాయ రైతుల దగ్గరకు పోయినా మిర్చి రైతులను కలిస్తే వరద వచ్చినప్పుడు నీళ్ళలో మునిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ఏడిపోయినాయి. ఆ మూడింటిని ఇంతవరకు రిపేర్ కనీసం ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా సీతారామ ప్రాజెక్టు దగ్గర నిర్మించే పవర్ ప్రాజెక్టుకు గుద్దుకున్న భూములు కూడా రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ భూములు గుంజుకున్నారు. ఆ నుంచి మిరపకాయ రైతుల దగ్గరకు పోయినా మిర్చి రైతులను కలిస్తే వరద వచ్చినప్పుడు నీళ్ళలో మునిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ఏడిపోయినాయి. ఆ మూడింటిని ఇంతవరకు రిపేర్ కనీసం ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా సీతారామ ప్రాజెక్టు దగ్గర నిర్మించే పవర్ ప్రాజెక్టుకు గుద్దుకున్న భూములు కూడా రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ భూములు గుంజుకున్నారు. ఆ నుంచి మిరపకాయ రైతుల దగ్గరకు పోయినా మిర్చి రైతులను కలిస్తే వరద వచ్చినప్పుడు నీళ్ళలో మునిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ఏడిపోయినాయి. ఆ మూడింటిని ఇంతవరకు